ఏంట్రా నువ్వు బ్రాండ్ తప్ప ఏది తాగవా? ఎవరికి చెవులో పూలు పెడదాం అనుకుంటున్నావరా నువ్వు? నువ్వు బ్రాండ్ తప్ప చీప్ లిక్కర్ ముట్టుకోనని 10 మందికి గొప్పగా చెప్పుకోవచ్చు. ఈరోజు నువ్వు ముఖానికి మాస్క్ వేసుకొని సమాజాన్ని తెలియకుండా తాగచ్చు, కానీ నాకు తెలుసురా నువ్వు ఎవరన్నది. తాండాలో దొరికే నాటిసారా నుంచి బంజీలో దొరికే చీప్ లిక్కర్ వరకు ఏది వదలకుండా తాగే పచ్చి తాగుబోతురా నువ్వు. నువ్వు మగాడివే అయితే ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు నీ ముఖానికి ఉండే మాస్క్ తీసేసి ఈ సమాజానికి కనబడేలా. ఇప్పుడే ఇక్కడే నీ జోబులో ఉండే చీప్ లిక్కర్ తీసి ఈ నడి రోడ్లో తాగరా. ఇక మొదలెడదామా? వాడితో పాటి కూర్చొని మనం కూడా తాగుదాం, అప్పుడు తెలుస్తుంది వాడు ఎక్కువ తాగుతాడా మనం ఎక్కువ తాగుతామని. వాడితో పోటీ వద్దురా, ఓడిపోతాం. ఏంది మా మనం అంటున్నది? అసలు నువ్వేనా ఈ మాట అంటుండేది? 4 కోటలు వచ్చి నలగరం కూర్చుంటే ఏ ఒక్కడికి ఇవ్వకుండా 4 కోటలు నువ్వే తాగేంత గొప్ప కెపాసిటీ మామ నీది. వాడు పచ్చి తాగుబోతురా. ఏం మనం కాదా, మనం కూడా తాగబోతులమే. రా మామ మనం కూర్చొని తాగుదాం. నువ్వు రోజుకి ఎంత తాగుతావరా? బడ్జెట్ని బట్టి మామ. బడ్జెట్ అంటే మినిమం ఎంత? సో ఇట్లా దింపి దింపి 2 ఫుల్ బాటిల్ తాగేస్తాను. వాడి దగ్గర రూపాయి ఊరికే ప్యాకెట్ ఉంటే 5 ఫుల్ బాటిల్ లేపేస్తాడు. ఇక మొదలెడదామా? నీకు సూర్య వయసు తెలుసా? నాకు తెలుసు, అది ఎప్పుడో మూసేసినారు, ఇప్పుడు మందు కూడా అమ్మట్లా. ఆ వయసు వాడేరా? అమ్మితే వానికి ఆడ తక్కువ వస్తుందని వాడే కూర్చొని తాగుతుంటాడు. అంత పెద్ద తాగుతావా?